హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ ప్లస్. ఈ వీడియోలో మనం లావా యువా 3 ఈ మొబైల్ ఫోన్ నుంచి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ మన ఇండియాను లాంచ్ చేశారు. డేట్ చూసినట్టే 2 ఫిబ్రవరి 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజే లాంచ్ చేశారు. ఇక ఈ దీని మొబైల్ ఫోన్ స్పెక్స్ చూస్తే డిస్ప్లే సైజు 6.5 ఇంచెస్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ ఉంటుంది. ఇది పంచ్ హోల్తో వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే యూనిస్టాక్ T606 ప్రాసెసర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే జస్ట్ బడ్జెట్ వాళ్ళకి మాత్రమే యూజ్ అయినది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 4GB ర్యామ్ ఉంటుంది, LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB ఉంటుంది, 64GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే USF 2.2 స్టోరేజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే మీరు 4GB ర్యామ్ని వర్చువల్ ర్యామ్ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000mAh బ్యాటరీ ఉంటుంది. 18W ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కెమెరా సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 5MP ఉంటుంది, బ్యాక్ సైడ్ 13MP ఉంటుంది. ఇంకోటి AI కెమెరా అనుకుంటే మరి వీళ్ళు డ్యూయల్ కెమెరా అని వాళ్ళు చెప్తున్నారు. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది, USB టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇది వచ్చేసి స్టాక్ 100తో వస్తుంది, అది 13 వస్తుంది, 114తో వస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టు బేస్ మోడల్ ప్రైస్ 4GB 64GB ఉంటుంది కదా, దీని ప్రైస్ చూసుకున్నట్టే 6999 రూపీస్ అయితే పెట్టారు. ఇక ఇంకోటి కూడా ఉంటుంది, అది కూడా స్క్రీన్ మీద ఇస్తారు చూడండి. సో ఈ రెండు వేరియంట్స్ కూడా చూసుకున్నట్టయితే సేల్కి వచ్చేసి 7th ఫిబ్రవరిన వస్తాయి. ఇవి వచ్చేసి అమెజాన్లో ఇదే మొబైల్ని మళ్ళీ 10th ఫిబ్రవరి కూడా సేల్కి తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసి లావా ఈ స్టోర్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా ఈ మొబైల్ని అయితే అవైలబిలిటీకి తీసుకొస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా ముందే కొనాలనుకుంటే కూడా 7th ఫిబ్రవరి అమెజాన్లో అయితే ఈ మొబైల్ సేల్కి వస్తాయని చెప్తున్నారు. 6999 అంటే ఈ మొబైల్ మన ఇండియా అనమాట. సో నేను ఇండియా బ్రాండ్ని ఎంకరేజ్ చేస్తాను, లేదా నాకు ఇండియా బ్రాండ్ కావాలి అనుకున్న వాళ్ళకు, అలాగే మాకు మంచి స్టాక్ 100 ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. సో అది మీ ఇష్టం, కొనాలా వద్దా. సో తెలుసు కదా మన ఛానల్లో గ్లోబల్ వైజ్గా ఏ కంట్రీలో లాంచ్ అయినా మన ఛానల్లో మొబైల్ అప్డేట్స్ ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.